ప్రభులు ఆనందిస్తూ స్థానిక సంఘ సభ్యులైన వారందర్నీ ఇలా కలుసుకోవటం మహాభాగ్యంగా నేను తలస్తా ఉన్నాను. మరి అట్లాగే సంఘ కమిటీ సభ్యులందరికీ, స్త్రీల కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ, యూత్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ, మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో మరి నేను మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నేటి పరిస్థితి చూచినట్లయితే ప్రపంచమంతా కూడా COVID-19 బారిన పడినటువంటి నేపథ్యంలో అశాంతి సరిహద్దులు వెంబడి మరి యుద్ధ నినాదం కనబడుతున్నటువంటి నేపథ్యంలో, ప్రకృతి వైపరీత్యాలు మానవుల మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో దేవుడు ఎందుకో కరుణించి కృప చూపించి తన మహావాత్సల్యాన్ని చూపించి ఈ దేవుని సంఘమైనటువంటి సెయింట్ పాల్స్ ఎవాంజెలికల్ చర్చ్ని ప్రభు ఇంతగా ఆశీర్వదించి కృప వెంబడి కృపను చూపిస్తూ ఈ 10వ వార్షికోత్సవాన్ని మరి నిర్వహించుకునే ఈ గొప్ప భాగ్యం, జూమ్ యాప్ ద్వారా మరి దీన్ని ఇలాగూ నిర్వహించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ప్రభులు ఆనందిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం అవగాహన చేసుకుంటున్నప్పుడు ఫిలిప్పీ పత్రికకు పౌలు రాస్తూ అంటాడు 4:5లో, మీ సహనము సకల జనములకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. మన ప్రభు సమీపముగా ఉన్నాడు కాబట్టి మీ సహనం అనగా మృదుత్వం సకల జనములకు తెలియబడనీయుడి. అందుకని కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటుని అంటూ ఉన్నాడు. నా ప్రియ క్రైస్తవ సంఘమా, దేశమిత్రులారా, కుటుంబ సభ్యులారా, దేశ విదేశాల నుండి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ వార్షికోత్సవ సభలో మరి జూమ్ ద్వారా కనెక్ట్ అయినటువంటి అభిషక్తులారా, దేవుని దాసులారా, మీ అందరినీ మరొకమారు హృదయపూర్వకంగా అభినందిస్తూ నేటి ఈ 10వ వార్షికోత్సవ సమయంలో 3 మాటలు సంఘానికి తెలియచేయాలని ముచ్చటగా నేను ఆశపడుతూ ఉన్నాను. పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4:15 చెప్పిన ప్రకారంగా, ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వారముగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ అంత్య దినాల్లో ప్రేమను ధరించుకున్నటువంటి వారముగా, ప్రేమస్వరూపుడైన ఆ ప్రభువుని మనము కలిగినటువంటి వారము కాబట్టి ప్రేమ కలిగి అనే మాట, ప్రేమ కలిగి జీవించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. 2వ సత్యం, సత్యము చెబుతూ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దుర్దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అన్నిటి అంతం సమీపమవుతున్న దినాల్లో ఉన్నాం. ప్రభు రాక ప్రభు సమీపముగా ఉన్నాడు కాబట్టి మనము సహనాన్ని కలిగినటువంటి వారమైతే అన్ని విషయాల్లో ప్రభు పిల్లలంగా సత్యము చెబుతూ, సత్యాన్ని చెబుతూ, 3, క్రీస్తువులే ఉండుటకు అన్ని విషయంలో ఎదగాలి సంఘం, విస్తరించాలి సంఘం, క్షేమాభివృద్ధి చెందాలి సంఘం, అనేకులకు సాక్షార్థంగా ఉండాలి సంఘం. కనుక ఈ సంఘం ప్రబలాలి, విస్తరించాలి, మరి క్షేమస్థితిని కలిగి దేశ ప్రజలకు ఆధ్యాత్మికమైనటువంటి సంతోషాన్ని మరి సునాదాన్ని ఇచ్చేదిగా ఉండాలన్నదే నా ఆశ. కనుకనే హృదయపూర్వకంగా సంఘాన్ని అభినందిస్తూ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా మాటలు అంటున్నాడు. ప్రేమ చేత, తాళిమి చేత దేవుడు మనల్ని విమోచించాడు. యెషయా గ్రంథకర్త చెబుతాడు 63:9లో, ఆయన మనల్ని ప్రేమించాడు, మన మీద దాలి చూపించాడు. ఇన్ హీజ్ పిటీ, ఇన్ హీజ్ లవ్, ప్రేమగల దేవుడు తాళిమి చేత మనను ప్రేమించి విమోచించి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనను ప్రేమించాడు. ప్రియ స్నేహితులరా, కనుకనే ప్రేమ కలిగినటువంటి ప్రభు చెబుతున్నాడు, ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుకనే ప్రభు నమ్మదగినటువంటి వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వము నుండి ఆయన కాపాడేవాడు. కొలసీ 3:16 ప్రకారంగా,
క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ ఎదగాలి అని నేను మనసారా కోరుతూ ఉన్నాను. యునైటెడ్ యూత్ ప్రయర్ ఫెలోషిప్ యొక్క పరిచర్యలన్నిటి తరపున మరి నా యొక్క వ్యక్తిగతంగా నా కుటుంబ పక్షంగా కూడా మరొకమారు మీ అందరికీ నేను శుభాలు చెబుతున్నాను. దేవుని వాక్యం మనందరిలో సమృద్ధిగా నివసించాలి. ప్రభు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలముగా మనము అన్నీ కూడా మనం పొందుదుమని ఎరిగినటువంటి వారం కాబట్టి మనమేమి చేసినా కూడా అది మనుషుల నిమిత్తము కాక దేవుని నిమిత్తమే మనము జరిగించే వారముగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ప్రభువునందు మీ ప్రయాస 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య ధర్మాన్ని జరిగించిన దైవజనుతో కూడినటువంటి మరి మీ అందరి యొక్క ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాలేదు. ఒకవేళ అందరం కలుసుకుని ప్రత్యక్షంగా మరి ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని ఘనంగా మనం చేయాలని ఆశపడినప్పటికీ కూడా దేవుని చిత్తం ఎలాగూ నెరవేర్చబడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమైంటున్నాం. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగినటువంటి మనం మరి కదలని వారముగా స్థిరులముగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి అని నేను కోరుతా ఉన్నాను. ఇక రాబోతున్న దినాల్లో ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి జాగరూకత కలిగి ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్ని విషయములలో అన్ని విషయాల్లో మీరందరూ ఎదగాలన్నదే నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నా కోరిక, నా ప్రార్థన. కనుకనే పౌలు కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులు 13:13 చెప్పిన ప్రకారంగా మెలకువగా ఉండండి, జాగ్రత్త, అన్నిటి అంతం సమీపమవుతున్న దినాల్లో మనం ఉన్నాం, మెలకువగా ఉండండి. ఆత్మీయ సహోదరులారా, ప్రభు చేత దీవెనను అందినటువంటి దేశమిత్రులారా, ప్రాంతీయ స్నేహితులారా, దేశ విదేశాల్లో ప్రభు వలన బహుబలముగా వాడబడుచున్నటువంటి దైవజనులారా, సువార్తను మరి బహు దేశాలకు పలు దేశాలకు ప్రకటిస్తున్నటువంటి ధీరులారా, మీ అందరికీ చెబుతున్నాను, మెలకువగా ఉండవలసిన ఆవశ్యకత వచ్చేసింది, మెలకువగా ఉండండి అని చెబుతున్నాడు. 2, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఇది చాలా ముఖ్యం, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య మన విశ్వాసాన్ని సన్నగిల్లుకోకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు మనము చూచుచూ సాగిపోవలసిన వారమే. మెలకుగా ఉండడం, విశ్వాసమందు నిలకడగా ఉండడం, పౌరుషము గలవారై ఉండాలి. అది ప్రభువు నమ్ముకున్నటువంటి మనం పౌరుషము గలవాలి, పరిశుద్ధ పౌరుషము గలవారై ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నా, ఎలాంటి ప్రతికూల నేపథ్యం మనకు ఎదురైనా పౌరుషము గలవారమై బలవంతులుగా ఉండి, అందుకనే 46వ కీర్తన చెబుతా ఉంది, దేవుడు మనకు ఆశ్రయదుర్గం, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్, దేవుడు మనకు బలమై ఉన్నాడు, గాడ్ ఈజ్ అవర్ విక్టరీ, ఆయన మనకు జయమిచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి పౌరుషము కలిగి, పరిశుద్ధ పౌరుషం కలిగి బలవంతులుగా ఉండి, మరి ముఖ్యంగా 14వ వచనములు అంటాడు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. నేను కోరుకునేది అది, మీరు ఇక చేయబోతున్నటువంటి కార్యాలు ముందు దినాల్లో ప్రేమతో ఆ కార్యాలు చేయాలి. ఎందుకు అనంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనేవి చాలా ఆధ్యాత్మికమైన సుగుణాలు, కానీ వీటిలో ప్రేమయే ముఖ్యమైనది. కాబట్టి లోకంలో ప్రేమ గల ప్రభువు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులు 13:13 ఆ మాటలు మనం చూచాం, కానీ యోహాను సువార్త 16:33 ఈ మాట అందరూ కూడా గుర్తించాలని నేను ప్రేమతో చెబుతా ఉన్నాను. ప్రియ స్నేహితులారా, లోకములో మీకు మరిక్కడ శ్రమ కలుగును అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను, దేవుడికి స్తోత్రం, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి ప్రేమ గలటువంటి ప్రభు
ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు కాబట్టి ప్రియ స్నేహితులారా నేను ఈ సంఘాన్ని కోరుతా ఉన్నాను. ఆనాడు యూదయ గలిలయ అలాగే సమరయ దేశములందట క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఎలాగైతే ఆదిమ సంఘం నడిచిందో మరి మీరు కూడా ప్రభు యొక్క పిల్లలుగా ఈ మహాపర్వ దినాన కరములు జోడించి చెబుతున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని హృదయపూర్వకంగా మనము గ్రహించి ప్రేమ కలిగి ఇది నా మాట ప్రేమ కలిగి శ్రమల దినాల్లో ఉన్నాం, ఇబ్బందుల కొలిమిలో ఉన్నాం మనం. ఎడు చూసిన యుద్ధ వాతావరణాలు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ మన పక్షమున ఉన్న ప్రభు అందరికంటే అన్నిటికంటే గొప్పవాడైనటువంటి ప్రభు మనకున్నాడు. కాబట్టి దీనుడు వినమ్రుడైనటువంటి సేవకుడైనటువంటి దైవజనులు యేసురత్నమయ్య గారు వారి యొక్క నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాలను బట్టి నేను ప్రభువును ఆనందిస్తూ ఉన్నాను. కనుకనే ఈ యొక్క 10వ వార్షికోత్సవ సమయమందు సంఘమంతటికి మరి శుభాలు కర్మలు జోడించి చెబుతూ నేను మరలా చెబుతున్నాను, మీ సహనం సకల జనములకు తెలియబడనియ్యుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, మన ప్రభు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయనలో నిలిచి ఉన్న మనం, ఆయన మాటలు యందు నిలిచి ఉన్న మనం, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న మనం అన్ని విషయాల్లో ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్ని విషయాల్లో సంఘం వర్ధిల్లాలని, సరిహద్దులు విశాలపరచబడాలని, క్షేమాభివృద్ధి నొందిన సంఘంగా వర్ధిల్లాలని మనసారా నేను కోరుతా ఉన్నాను. సంఘ విశ్వాసులైన మీ అందరికీ మరొకమారు కరుములు జోడించి హృదయపూర్వకంగా నా యొక్క శుభములు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మను మీ సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.